ప్రియమైనటువంటి దైవ ప్రజలారా, చిన్న విరామం తర్వాత మరలా మిమ్మల్ని ఈ విశ్వాస వీరులు ధ్యానాంశానికి ఆహ్వానిస్తూ ఉన్నాను. యాకోబు దేవదూతలు తన చుట్టూ పర్యవేష్టించి ఉండటాన్ని చూసిన తర్వాత కూడా అన్న భయము తొలగించుకోలేకపోయాడు. అందుకు అతను రెండు విషయాలను చేశాడు అని మనము తెలుసుకొని ఉన్నాం. మొదటిది అన్నకు కానుకలని పంపించటము అనేది. అన్నకు కానుకలు పంపించినా కానీ అతనిలో అన్న భయం అనేది తొలగలేదు. ఆదికాండము 32:7 మనము చదువుతూ ఉన్నాం. ఏమని? యాకోబుకు గుండె పగిలెను, తత్తరపాటు కలిగెను. యాకోబుకు గుండె పగిలెను, తత్తరపాటు కలిగెను. అన్నకు కావలసినటువంటి అన్నకు కానుకలను ఇచ్చి అతనిని శాంతింప చేయడానికి ప్రయత్నించినా కానీ యాకోబు యొక్క మనస్సుకి శాంతి కలగలేదు. అంటే అతను చేయవలసినది ఇంకా ఏదో ఉన్నది. దేవదూతలు తనకు కాపలాగా ఉన్నారు అని సహాయముగా ఉన్నారని తెలిసినా కానీ, అన్నకు కానుకలను పంపించినా కానీ అతని మనస్సులో భయము తొలగలేదు. అంటే అతను చేయవలసినది ఇంకా ఏదో ఉన్నది. అదే అతడు చేసి ఉన్నాడు. ఏమిటి ఇది? దేవదూతలు అనేవారు బయట కాపలాగా ఉండగలరే కానీ, బయట ప్రమాదాల నుండి మనల్ని కాపాడగలగరే కానీ, మన మనస్సులో ఉన్నటువంటి అశాంతిని, అలజడిని తొలగించలేరు. ఇది ఎవరు చేయగలరు? ఎవరు మన యొక్క మనస్సులోకి, ఆత్మలోకి చొచ్చుకొని పోయి మనకి శాంతిని ఇవ్వగలరు అంటే దేవుని యొక్క ఆత్మీయను మనము గ్రహించాలి. రోమీలకు వ్రాసిన లేఖ 8:31-32 చదువుతూ ఉన్నాం. దేవుడు మన పక్షమున ఉన్నచో మనకు విరోధి ఎవడు? తన సొంత కుమారుని కూడా ఇవ్వటానికి వెనుదీయలేదు, మిగిలిన సమస్తాన్ని దేవుడు ఉచితముగా ఇవ్వడా? ఇది యేసు ప్రభు ద్వారా సాధ్యమైనది. ఈ యేసు ప్రభు కేవలము తనను తాను సమర్పించుకోవడం మాత్రమే కాదు, తన ఆత్మను మన మీద కుమ్మరించాడు. ఈ ఆత్మ ఒక్కళ్ళే మన యొక్క మనస్సులోకి చొచ్చుకొని పోయి మనకు శక్తిని ఇవ్వగలరు. తిమోతికి వ్రాసిన 2:7 మనము చదువుతూ ఉన్నాం. పవిత్రాత్మ మనలోకి ప్రవేశింపగలదు. ఈ ఆత్మ అనేది పిరికితనము గల ఆత్మ కాదు, మనకు శక్తి, ప్రేమ, ఇంద్రియ నిగ్రహము గల ఆత్మను దేవుడు ఇచ్చాడు. ఈ ఇటువంటి ఆత్మ మనలోకి వచ్చి మనకు శాంతిని కలగచేయాలి. అందుకోసమే యాకోబు చేశాడు. రెండవది ఏమిటి? ప్రార్థన చేశాడు. ఆదికాండము 32:9 మనము చదువుతూ ఉన్నాం. అప్పుడు యాకోబు, నా తండ్రి అబ్రహాము దేవా, నా తండ్రి ఈసాకు దేవా, స్వదేశమందరి చుట్టపక్కల దగ్గరకు వెళ్ళమని నన్ను ఆదేశించిన సర్వేశ్వర, నిన్ను నన్ను సంపన్నును చేయదని మాట ఇచ్చిన ప్రభువు. ప్రార్థన చేశాడు. ఇదే మనము కూడా చేయవలసినది. ప్రార్థన చేయాలి, హృదయపూర్వకముగా ప్రార్థన చేయాలి. ఒక్కసారి మనల్ని మనము పరిశీలించుకుందాం, అడుగుకుందాం, నేను హృదయపూర్వకముగా దేవునికి ప్రార్థన చేసి ఎంతకాలమైనది? ద్వితీయోపదేశ కాండం 4:29 మనము చదువుతూ ఉన్నాం. మీరు మీ ప్రభు అయిన దేవుని కొరకు పూర్ణ హృదయంతో వెదుకుదొరేని ఆయనను కనుగొందరు. ఇది కేవలం అలవాటు ప్రకారము చేసే ప్రార్థన కాదు. లోకా శుభవార్త 11:9 ప్రభు చెబుతూ ఉన్నారు, అడుగుడు మీకు ఇవ్వబడును, వెదకుడు మీకు దొరుకును, తట్టుడు మీకు తెరవబడును అని ప్రభు మనకు చెబుతూ ఉన్నాడు. ఇటువంటి ప్రార్థన మనము చేయాలి. అందుకే ఈ ప్రార్థన చేయుట కోసమే దేవుడు యాకోబు నుండి అతని మనస్సులో ఉన్నటువంటి భయాన్ని తీసివేయలేదు. ఆఖరికి చేయవలసిన దానిని ఆయన చేశాడు. యుక్తి పనిచేయలేదు, దేవదూతల పర్యవేష్టన పనిచేయలేదు, కానుకలు పంపించడం పనిచేయలేదు. చివరికి పనిచేసినది హృదయపూర్వకమైనటువంటి ప్రార్థన. ఈ ప్రార్థనలో మనము 4 విషయాలను మనము గమనించాలి. మొదటిది, ఇది ఆవేదనతో కూడినటువంటి ప్రార్థన. మన యొక్క ప్రార్థన ఆవేదనతో కూడిన ప్రార్థన కావాలి. గొప్ప భయాన్ని కలిగి ఉన్నాడు యాకోబు. దేవుడు మాత్రమే తనకు సహాయం చేయగలడనే పరిస్థితిలో ఉన్నాడు. ఒక విధమైన నిస్సహాయ పరిస్థితిలో ఉన్నాడు. ఏమి చేయాలి?
ఏమీ చేయలేనప్పుడు మనము ప్రార్థన చేయాలి. పేతురు 1 పేతురు 1:6 వచనాల్లో మనము చదువుతూ ఉన్నాం, మీరు ఎదుర్కొనవలసిన పలు విధములగు పరీక్షల వలన తాత్కాలికంగా బాధ కలిగిన దీనిని గురించి సంతోషింపడు. అప్పుడు ప్రార్థన చేస్తాం. నిర్గమ కాండము 14:10-15 కూడా ఇదే చదువుతూ ఉన్నాం, మోయిజు ఇజ్రాయేలు ప్రజలను తీసుకొని ముందుకి సాగిపోతూ ఉన్నాడు, ఐగుప్తు సైన్యము వారిని వెంబడిస్తూ ఉంది, ఎర్ర సముద్రము వద్దకు వచ్చారు. ఏమి చేయాలి? ముందుకు పోలేరు, వెనకకు పోలేరు, ప్రక్కకు పోలేరు. ఏమి చేయాలి? పైకి మాత్రమే వాళ్ళు కనులెత్తగలరు. అదే ప్రార్థన. నీవు డెడెండ్ అని మనం చదువుతూ ఉంటాం. డెడెండ్ అంటే ఇక ఏమీ చేయలేని స్థితిలో మనము చేయగలిగినది పైకి చూడటము, ప్రార్థన చేయటమే. అదే వారు చేశారు. యేసు ప్రభువు కూడా నిర్గమ కాండము 14:10 మనం చదువుతూ ఉన్నాం, వారికి మిక్కిలి భయము కలగక యాబేకు మొరపెట్టిరి. నీవు భయాలతోటి నీ మనస్సు నిండి ఉన్నదా? ప్రార్థన చేయి. ప్రార్థనకు మించిన సాధనము ఏ లేదు. యేసు ప్రభువు కూడా ప్రార్థన చేశాడు. ఆయన ఏ విధముగా ప్రార్థన చేశాడు? హేబ్రులకు వ్రాయబడిన లేఖ 4:7 మనము చదువుతూ ఉన్నాం, తనను ఇహలోక జీవితమున మృత్యువు నుండి రక్షింప శక్తి కలిగిన దేవుని గురించి యేసు ఏడ్పులతో కన్నీటితో పెద్దగా ఎలిగెత్తి ప్రార్థన చేశాను. చూడండి, ఏడ్పులతో కన్నీటితో పెడబొబ్బులతో పెద్దగా ఎలిగెత్తి ప్రార్థన చేశాను. అబ్బా తండ్రి అని యేసు ప్రభు ఎలిగెత్తి ప్రార్థన చేశాడు. దేవుడు ఆయన ప్రార్థనను ఆలకించాడు. మనము కూడా ఇటువంటి ప్రార్థనే చేయాలి. ఇక యాకోబులో ఉన్న ప్రార్థన ఇంకొక లక్షణం మనము చూస్తూ ఉన్నాం. ఆది కాండము 32:10 ఇలా చదువుతూ ఉన్నాం, ఈ నీ దాసుని పట్ల నీవు చూపిన దయకు విశ్వాసముకు అపాత్రుడను, నేను యోర్ధాను దాటినప్పుడు చేతిలో నా చేతికర్ర తప్ప ఇంకేమీ లేదు, కానీ ఈనాడో 2 బలగములతో తిరిగి వచ్చి తిని. దీనతతో చేసిన ప్రార్థన. తాను ఏమిటో దేవుని ముందు అంగీకరిస్తూ ఉన్నాడు. కొన్నిసార్లు మనం ఉన్నటువంటి విషమ పరిస్థితులకి, బాధలకి, కష్టాలకి ఇతరులని నిందిస్తూ ఉంటాం. వారి వలన నేను నష్టపోయాను, కష్టపడుతూ ఉన్నాను, ఇలా బాధపడుతూ ఉన్నాను అని. అది ఆపివేద్దాం. దేవుని ముందు దీనతతో మన యొక్క దీన పరిస్థితిని అంగీకరించుదాం. ఇదే యేసు ప్రభు పరిజేయుడు సుంకరి సామెత ద్వారా మనకు తెలియచేస్తూ ఉన్నాడు. లూకా శుభవార్త 18:13-14 దీనిని చదువుతూ ఉన్నాం. ఏమని? సుంకరి దూరముగా నిలవబడి కన్నులనైనను పైకెత్తడుకు సాహసింపక రొమ్ము బాదుకొనుచు, దేవా ఈ పాపాత్ముని కనికరింపు అని ప్రార్థించను. దీని గురించి యేసు ప్రభు వ్యాఖ్యానిస్తూ ఉన్నారు, దేవుని ఎదుట నీతిమంతునిగా పరిగణింపబడినది ఈ సుంకరియే. ప్రియమటువంటి సహోదరి సహోదరులారా, ఇటువంటి దీనభావనతోటి ప్రార్థన చేసినప్పుడే దేవుడు మన ప్రార్థనని ఆలకిస్తూ ఉన్నాడు. గలతీలకు వ్రాసిన లేఖ 6:3 పౌలుగారు ఇలా పలుకుతూ ఉన్నారు, ఏమీ లేనివాడు ఎవడైనా తాను గొప్పవాడినని భావించుకున్నచో. మనం చేసే పనేదే. అటువాడు తనను తాను మోసగించుకొనుచున్నాడు. మనం ఏమీ లేని వారం. చూడండి, యాకోబు ఏమి అంటూ ఉన్నాడు, అయ్యా నేను యొర్దాను దాటినప్పుడు చేతిలో కర్ర తప్ప ఏమీ లేదు, ఇప్పుడో సిరి సంపదలు. చూడండి ఎంత దీనతతో తాను ఏమిటో దేవుని ముందు అంగీకరిస్తూ ఉన్నాడు. మనము అదే చేయాలి. ఇక ఇది నిజాయితీతో కూడిన ప్రార్థన. మనము వింటూ ఉంటాం, అంటూ ఉంటాం, హానెస్టీ ఈజ్ ద బెస్ట్ పాలసీ. ఇదే యాకోబు చేశాడు. ఏమని? యాకోబు అంటూ ఉన్నాడు, నీవు చూపిన దయకు నేను అపాత్రుడను. నీవు చూపిన దయకు నేను అపాత్రుడను. ఎంత నిజాయితీగా తనని తాను దేవుని ముందు అంగీకరిస్తూ ఉన్నాడో చూడండి. తన చేతిలో ఏ కర్ర లేదు అనే కాదు, తాను అన్యాయము చేశానని, తన అన్నకు తండ్రికి అన్యాయము చేశాడు, మోసము చేశాడు.
దేవుడు తనకు కావాలి అనుకుంటే తాను చేసినటువంటి అన్యాయానికి మోసానికి శిక్షించి ఉండవచ్చు, కానీ అందుకు భిన్నముగా దీవించాడు. ఇదే మనము తెలుసుకోవాలి. మనము యోగ్యము కాకపోయినా కానీ దేవుడు మనల్ని దీవిస్తూ ఉన్నాడు. అందుకే పౌలుడు అంటూ ఉన్నాడు ఒక చోట, వాట్ ఐ యామ్ బై ద గ్రేస్ ఆఫ్ గాడ్. నేనుగా ఉన్నానండి, దైవ కృపచేత నేనుగా ఉన్నాను. ఏమిటి ఇది? తిమోతికి వ్రాసినటువంటి మొదటి లేఖ 1:13-15 పౌలు పలుకుతూ ఉన్నాడు, నేను పాపాత్ములలో ప్రథముడని అయినా కానీ దేవుడు తన కృపని నా మీద అపారముగా కురిపించాడు, నన్ను ఒక గొప్ప అపోస్తలుడిగా చేశాడు. ఇది ఎప్పుడు కూడా పౌలుడు మర్చిపోలేదు. మనము కూడా ఇదే గ్రహించాలి. ఇక ఈ ప్రార్థన అనేది హృదయపూర్వకముగా చేయాలి. మనము అంటూ ఉంటాం ప్రార్థన చేస్తూ ఉన్నామని, మన ప్రార్థన అనేది ఎక్కువసార్లు పెదాలతోటి. పాత నిబంధన గ్రంథంలో దేవుడు పలుకుతూ ఉన్నాడు, వీరి యొక్క ప్రార్థన పెదాల నుండి వస్తూ ఉన్నటువంటి ప్రార్థన. కానీ మన ప్రార్థన అనేది హృదయాంతరాలలో నుండి రావాలి. హృదయపూర్వకమైన ప్రార్థన చేయాలి. కీర్తన 130:1-2 మనము చదువుతూ ఉన్నాం. కీర్తనకారుడు అంటూ ఉన్నాడు, ప్రభూ అగాధ స్థలముల నుండి, ఫ్రమ్ ద డెప్త్స్ ఆఫ్ మై హార్ట్, అగాధ స్థలముల నుండి నేను నీకు మొరపెట్టుచూ ఉన్నాను, నా మొర వినుము. ప్రభువు కూడా ఒలివేతు తోటలో ప్రార్థన చేస్తున్నప్పుడు రక్తాన్ని చెమటోచినంతగా తన యొక్క హృదయాంతరాల నుండి దేవుణ్ణి ప్రార్థించాడు. మోనికమ్మగారు తన కుమారుడైనటువంటి అగస్టీని కోసం ప్రార్థన చేస్తూ ఉంటే ఆమె ప్రార్థన చూసినటువంటి పునీత్ అంబ్రోస్ గారు ఇలా అంటూ ఉన్నారు, అమ్మా హృదయపూర్వకముగా కన్నీటితో చేస్తున్న ఈ ప్రార్థన వృధా పోదు అని అన్నట్లే ఆయన ఆమె కుమారుడు మారు మనసు పొందాడు, ఒక గొప్ప పునీతుడు కాగలిగాడు. ప్రియమైనటువంటి దైవ ప్రజలారా, ఇక్కడ యాకోబు దేనికోసం ప్రార్థిస్తూ ఉన్నాడు? మీరు చదవండి 10:12 ఏమి మొదటిది అద్భుతం. ఏమి అద్భుతం? తన అన్న ఏసావు చేతిలో చనిపోకుండా బ్రతికి ఉండటం. నేను ఎప్పుడు చెబుతూ ఉంటాను, దేవునికి నేను కృతజ్ఞతగా ఉన్నాను. ఒకటి ఏమిటి అంటే, నేను బ్రతికి ఉన్నాను. ప్రతినిత్యము అనేక మంది అనేక విధాలుగా చనిపోతూ ఉన్నారు. నాకంటే చిన్నవారు, లేకపోతే నాకంటే ఆరోగ్యవంతులు అనేక విధాలుగా చనిపోతూ ఉన్నారు. అయినా నేను బ్రతికి ఉన్నాను అంటే ఇది గొప్ప అద్భుతం. ఇంతకంటే దేవుని గొప్ప మేలు ఏమిటి? ఆ మేలు కోసమే యాకోబు ప్రార్థించాడు, దానిని పొందాడు. ఇక రెండవది, యాకోబు దేవుని కరుణ కోసం ప్రార్థించాడు. మనం నిరంతరము కూడా దేవుని కరుణ కోసం ప్రార్థించాలి. మన జీవిత గమనమే దేవుని కరుణ మీద ఆధారపడి ఉంది. ఆ కరుణ ఉన్నప్పుడు మనము ఏమీ కూడా కోల్పోము, మనము ఏమీ కూడా లేనివారము కాము, ఏది దేనికి కూడా కొరవడు. ప్రియమైనటువంటి దైవ ప్రజలారా, ఇది ఈనాడు మనము యాకోబు నుంచి ధ్యానించినటువంటి విషయము. మనము కూడా యాకోబు వలె ప్రార్థన చేద్దాం. ఈనాటి నుండి నిజముగా ప్రార్థన చేద్దాం. కళ్ళు మూసుకొని దేవుణ్ణి ప్రార్థించుకుందాం. ఓ దయగల తండ్రి, నీవు మమ్మల్ని ప్రేమిస్తూ ఉన్నటువంటి గొప్ప తండ్రివి, కరుణగల తండ్రివి. ఈ విషయాన్ని మేము గమనించకుండా తెలుసుకోకుండా అనేక సార్లు మీతో మాట్లాడటానికి నిర్లక్ష్య వైఖరిని, సోమనితనాన్ని చూపిస్తూ ఉన్నాం. మేము కూడా యాకోబు వలె మా యొక్క హృదయాంతరాల నుండి దీనతతోటి, నిజాయితీతోటి ప్రార్థన చేసి మీ యొక్క అనుగ్రహాన్ని, కృపావరాన్ని పొందేటట్లు, మరి ముఖ్యంగా ప్రార్థనా వరాన్ని మేము పొందేటట్లు మిమ్మల్ని ప్రార్థిస్తూ ఉన్నాం. మా యొక్క ప్రార్థనని మా నాథుడు మీ కుమారుడైన క్రీస్తు ద్వారా మీకు మనవి చేస్తూ ఉన్నాము. ఆమేన్.